అందరికి నమస్కారం. నేను మీ రోజారాణిని. నిన్న పవన్ కళ్యాణ్ సభలో ఐపరాధి గాడు ఇష్టం వచ్చినట్టు పేలాపలు పీలుతున్నాడు. జబర్దస్త్ డైలాగులు, జబర్దస్త్ మాటలు చాలా ఎక్కువైపోతున్నాయి. నీ డైలాగులు నువ్వు జబర్దస్త్లోని స్టేజ్లవే చూపించుకో, రాజకీయాల్లో చూపించక. డైలాగులు నీకే కాదు మాకు వచ్చు. ఇంకొకసారి కానీ నువ్వు కానీ మా గుడివాడ అమర్నాథ్ గారిని కానీ రోజా గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇష్టం వచ్చినట్టు పేలాపనం కానీ పేలితే జబర్దస్త్ సెట్టకొచ్చి మరి గుడ్డలిప్పిని కప్ చేసి ఎద్దవా. నీకు ఐపరాధి కాదు డైపరాధిగా అయిపోతావు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు మహిళల కోసం కించపరిచే విధంగా ప్రతి దాంట్లో కూడా మాట్లాడతావు. ప్రతి టీవీ ఛానల్లోని మహిళల కోసం మాట్లాడుతావు. నీ మీద కోర్టు కేసులు అయ్యాయి, నీకు పోలీస్ స్టేషన్లో పెట్టారు 2-3 సార్లు. నువ్వు మహిళలు కించపరిచే విధంగా అసభ్యకరమైన మాట్లాడుతున్నావని అయినా నీకు సిగ్గు లేదా? నీకు సిగ్గు లజ్జ సీమి నెత్తి లేదా? నీకేదని ఉంటే జోకులు ఏమైనా ఉంటే అక్కడ చూసుకో. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి కోసం జోకులేయడం, అమర్నాథ్ గారి కోసం జోకులేయడం, రోజా గారి కోసం జోకులేయడం, ఇష్టం వచ్చినట్టు పేలాపన కానీ పేలితే పళ్ళు రాలిపోతే నా కొడక చెప్తున్నాను. ఇంకొకసారి కానీ మా నాయకుల కోసం కానీ మాట్లాడితే నిజంగా నా వైఎస్ఆర్సీపీ మహిళలు అందరూ కూడా నువ్వు ఎక్కడుంటే అక్కడ సెట్టకొచ్చి నీ బట్టలు ఇప్పు కొడతాం, గుర్తుపెట్టుకో. నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకో. ఊరు ఉంటే ఊరు రెచ్చిపోతున్నారా మీరు? మాకు రావా డైలాగులు? నువ్వే ఆడుతావా సినిమా డైలాగులు, లేకపోతే జబర్దస్త్ డైలాగులు మాకు రావా? నీకు రోక్ ఎక్కువైతే నీ రోక్ వాళ్ళ దగ్గర చూపించుకో. అంతేగాని నీకు రోక్ ఎక్కువైపోయి ఎదటోళ్ళ మీద కానీ అసభ్యకరమైన పదాలు కానీ వాడితే నాలిక బయటకులా కోసిపడిసేస్తావు నా కొడక, జాగ్రత్తగా ఉండు. ఇదే నీకు ఛాలెంజ్ విసురుతున్నావు. ఇంకొకసారి మా వైజాగ్ మీరు అక్కడి నుంచో వచ్చి పిచ్చి పేలాపలు పేలుతున్నారు. లోకల్ ఇక్కడ గుడివాడ అమర్నాథ్ లోకల్ పక్క. గుడివాడ అమర్నాథ్ గారు విశాఖపట్నం వచ్చి ఆయన ఉండే ఊరు వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు పేలాపలు పేలుతున్నారా? మీరు అక్కడి నుంచో వచ్చి కుక్కల్లాగా బహుబహుమని అనాలి. కానీ గుడివాడ అమర్నాథ్ గారు పక్క లోకల్. గుడివాడ ఫ్యామిలీ అంటే ఒక చరిత్ర. వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళు కాలు గోరుపట్టి మీ బతుకులు పనికిరావు. అతి చిన్న వయసులోని రాజకీయాలు చూసి ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఒక మంచి పొజిషన్లోని ఆయన ఉన్నారు. మీరు ఒక వీధి కార్పొరేటర్ కాదు కదా, ఒక నాయకు.